హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా ఇడ్లీల్ని మన స్నాక్స్ కింద ఎలా చేసుకోవాలో ఈ వీడియో. మనకి మిగిలిపోయిన ఇడ్లీలు కానీ కొద్దిగా పిండి పులిసినప్పుడు ఇలా ఇడ్లీలు చేసి వాటిని స్నాక్స్ కింద చేసుకుంటే బాగుంటాయి. మనకి ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు కానీ లేదా పిండి పులిసినప్పుడు కానీ ఇలా ఇడ్లీలుగా చేసుకొని వాటిని ఇలా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చిన్న గరిటెతో ఒక గరిటె వేసాను, అందులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు. పప్పులు ఇందులో ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి. కొద్దిగా జీలకర్ర. ఈ జీలకర్ర అన్ని కూరల్లో వేస్తాను, అవి అరుగుదలకి బాగుంటాయి. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవి వేగిన తర్వాత ఈ కట్ చేసిన ఇడ్లీ ఈ ముక్కల్ని ఈ కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది, ఒక 10 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది. కొద్దిగా సరిపడినంత సాల్ట్ చూసి వేసుకోవాలి. ఈ సాల్ట్ పసుపు అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నిమ్మరసం పిండే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసినాక బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి మనకి స్నాక్స్ కింద బాగుంటాయి తినడానికి.